గారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో నెహ్రూ గారు హయాంలో జరగలేదా అని అంటే దానికి పెద్దలు దిలీప్ రెడ్డి గారు చెప్పారు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అమెండ్మెంట్ ఆఫ్ ద రాజ్యాంగం దానికి నెహ్రూ గారు ఇంకా వేరే సందర్భాల్లో ఏం మాట్లాడినారు అదే మాదిరిగా ఏమైంది బ్యాన్ చేస్తే ఏమైంది అనేది కూడా వారు చెప్పారు ఇంకోటి వారు మాట్లాడితే ఏమన్నారంటే బీబీసీకి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అంత గట్టిగా ఉన్నాయా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా వాళ్లకు ఎవరైతే ప్రభుత్వాలకు ఉన్న ఏజెన్సీలు కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థలు కానీ సంస్థలు కానీ చాలా పకడ్బందీగా చేయగలుగుతాయి అదే పకడ్బందీగా చేయగలుగుతాయని నమ్మకం ఉన్నప్పుడు బీబీసీ ఏదైనా డాక్యుమెంట్ ఏదైతే తీసిందో ఇవాళ ఆ డాక్యుమెంట్ ఆధారాలు ఏ విధంగా సేకరించిందో ఆ ఆధారాల యొక్క సేకరణను దానిపైన నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఈ సుప్రీంకోర్టు పైన ఉన్నది ప్రభుత్వం పైన ఉన్నది దాన్ని తేల్చకుండా ఇవ్వాలని నేను అందుకే ముందే అన్నాను గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు అనుకున్నారు మీరు నిజంగా ఆ డాక్యుమెంట్లో ఒకవేళ ఫాల్టీ ఆ డాక్యుమెంట్ అన్నట్టయితే ఆ ఎవిడెన్స్ ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ రాంగ్ ఉన్నట్టయితే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నాయి మీ పైన ఆ ప్రజల ముందుకు మీరు తీసుకొచ్చి అది కాదు అక్కడ జరిగింది అది కాదు బీబీసీ డాక్యుమెంట్ ఈ విధంగా రాంగ్ ఉంది ఫాల్ట్ నెంబర్ వన్ ఫాల్ట్ నెంబర్ టూ ఈ ఇన్వెస్టిగేషన్లో తప్పు ఉంది ఈ డాక్యుమెంట్లో ఇది తప్పు ఉంది ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ఫేక్ ఇన్వెస్టిగేషన్లు అని చెప్పి చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నట్టయితే నిజంగా కూడా మీరు ప్రజాస్వామ్యానికి విలువించినారు ఫోర్త్ ఎస్టేట్కి విలువించినారు మనం అనుకునే వాళ్ళం కానీ ఇవాళ మీరు చేసిన విధానం ఏంటంటే పెద్దలు మాట్లాడుతున్నాడు దిలీప్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఆ పరిస్థితులను బేరీజ్ వేసుకున్నట్టయితే ఒకటి పెద్దలు మాట్లాడుతున్నట్టు ఇలా మీడియా హౌజులన్నీ కూడా బిజినెస్ హౌజులు లేకుంటే పొలిటికల్ హౌజులే ఎక్కడ ఎవరు ఏది లేదు ఇలా సచ్యులు ఎవరు లేరు ఇక్కడ అక్కడ నుంచే ఎమ్మెల్యేలు అవుతాడు అక్కడ నుంచి ఎంపీలు అవుతాడు లేకుంటే బిజినెస్ మ్యాన్ ఎంపీ అవుతాడు బిజినెస్ మ్యాన్ ఎమ్మెల్యే అవుతాడు ఇవాళ పెద్దలు మాట్లాడుతూ ఒకటి ఏమన్నారంటే వారు మాట్లాడిన కాడికి ఒక ఇండైరెక్ట్గా చెప్పినారు కానీ ఆ రోజు నేను ఇంకా నేను ప్రత్యక్షంగా నేను ఆ మునుగోలో ఉన్న నేను వాళ్ళు ఏమన్నారంటే అన్న 36,000 వచ్చినాయి నేను కాంగ్రెస్ పార్టీ మీరు ఏమి ఇవ్వలేదు కాబట్టి వచ్చిన ఓట్లను సమానంగా వస్తాయి మా ఇంట్లో 4 ఉన్నాయి కాబట్టి చెర్రెండు ఎత్తామే అన్నారు చెర్రెండు ఎత్తాము న్యాయం చేయాలని మేము ఉన్నారు వాళ్ళు అంటే ఈ తరుణంలో కూడా బాటంగా మీడియా ముందుకు వచ్చి ఓటర్లు మాకు ఓటుకు డబ్బులు ఇచ్చిన పార్టీలు పొలిటికల్ పార్టీలు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి ప్రభుత్వాలు నిర్వీర్యమైపోయినాయి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ కౌంటర్మాండ్ చేసే ఆస్కారం ఉండే ప్రెస్ బహాటంగా ముందుకు తీసుకొచ్చింది వాటి అన్నింటినీ కూడా ఇంత ఉంద ప్రెస్ ముందుకు తీసుకొచ్చింది వాటిని తీసుకొచ్చినప్పుడు ఈ వ్యవస్థలు కానీ ప్రభుత్వం కానీ ఆ ఎలక్షన్ కౌంటర్మాండ్ చేస్తే ముందు తరాలకి రాబోయే ఎలక్షన్లకు కూడా అట్లీస్ట్ కొంచెమన్నా పొలిటికల్ పార్టీలకు కానీ ప్రలోభాలకు గురి చేసే అభ్యర్థులకు కానీ పక్షపాతం పోషించడం అనేది దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ అక్కడ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ఎన్నిక ఆ ఎన్నిక పోరెడ్డి గారు ఇప్పుడు జనరల్ పాయింట్స్ నేను చాలా వాటితో ఏకీభవిస్తానండి అందరితో అందరూ మాట్లాడిన దాంతో పత్రికా స్వేచ్ఛ అనేది ఉండాలి ఈరోజు కార్పొరేట్ అనే వర్డ్ని నేను కొంచెము అది కార్పొరేట్ కాదు ఏమైందంటే ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకున్నాం నేను ఏమి పేర్లు మాట్లాడను పొద్దున్నే ఇంటికి వచ్చిన పేపర్ తీయంగానే రోడ్డు మీద ఎవరినైనా పోయే వాడిని అడగండి ఈ పేపర్ యొక్క రాజకీయ ఇంక్లినేషన్ ఏంటి టక్కటక్క చెప్పేశారు అన్న ఇది ఈ పార్టీది అన్న అది ఆ పార్టీది ఇది ఈ పార్టీ అందులో కార్పొరేట్ వాళ్ళు కూడా ఒకటి చదివి మూడు పేపర్లు చదివి అది అది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ అందులో కార్పొరేట్ శక్తులు ఏమీ లేవు ప్రైవేట్ శక్తులు ఉన్నాయి ప్రైవేట్కి కార్పొరేట్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు మన దగ్గరే న్యూస్ పేపర్స్ ఏవి ఉన్నా కానీ అవి ప్రైవేట్ వ్యక్తులవి ఇప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎంతోమంది షేర్ హోల్డర్స్ ఉండి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇట్లాంటిది కాదు సో ఇప్పుడు బీబీసీ కార్పొరేట్ శక్తి బీబీసీ కూడా ఒక రకమైన కార్పొరేట్ శక్తే అది మల్టీనేషనల్ కార్పొరేట్ శక్తి ఒక విషయం రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్డీటీవీ అన్నారు ఎన్డీటీవీని కొంత శాతం ముందే అదాని గారు కొనేశారు అంటే ఆ షేర్లు ఫౌండర్స్ దగ్గర కాకుండా బయట ఉన్నాయి వారు కూడా ఫారిన్ ఫండింగ్ అవి ఇవి తీసుకొచ్చారు సో అవి కూడా ఎవరో చాలా జర్నలిస్టిక్ ఎథిక్స్ తోటి మొదలుపెట్టిన వీళ్ళు నడిపిస్తున్న ఇదేం లేదు అక్కడ కూడా ప్రైవేట్ మనీ చాలానే వచ్చి పడింది అండ్ పొలిటికల్ ఇంక్లినేషన్స్ అక్కడ కూడా ఉన్నాయి మన ప్యానెల్లో మనము ఎన్డీటీవీ మీద ఎవరైనా ఏమన్నా అంటే ఒప్పుకోకపోవచ్చేమో మిగిలిన వారు కానీ బయటికి వెళ్ళి రోడ్డు మీద ఎన్డీటీవీ అని చెప్పి చూపించి ఇది ఏ పార్టీ లేకపోతే ఎవరికి అగెయిన్స్ట్ అని చెప్పేస్తానండి ప్రజలు అంత అమాయకంగా ఏం లేరు ఈరోజు ఎజెండా డ్రివెన్ మీకు నేను అమెరికా పోకముందు నేను నిజంగానే చెప్తున్నాను ది న్యూయార్క్ టైమ్స్ అనగానే ఎంతో గౌరవం ఉండేది నాకు వరల్డ్ స్టాండర్డ్ బేరర్ టార్చ్ బేరర్ ఫర్ ప్రెస్ ఇది అని అనుకున్నాను ఇంటిగ్రిటీ అనుకునేవాను ఇరాక్ వార్ అప్పుడు నేను అక్కడే ఉన్నాను ఓవర్ నైట్ గవర్నమెంట్ స్టాండ్ ఏదైతే తీసుకుందో అమెరికా స్టాండ్ ఏదైతే ఉందో సడన్గా ఇరాక్లో WMDలు అంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అవన్నీ కూడా కనిపించేశాయి న్యూయార్క్ టైమ్స్కి వాషింగ్టన్ పోస్ట్కి ఒక్క రోజులో
అదంతా కూడా తర్వాత అదంతా ఒక ఫేక్ న్యూస్ అని చెప్పి యుఎన్లో కూడా గవర్నమెంట్ అదే చెప్పింది, అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు కూడా మొత్తం అదే చెప్పారు. సో నన్ను క్షమించగలరు, మీడియా మీద నాకే నమ్మకం పోయింది అని అంటే మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా పోయింది. నేనేదో పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత పోలేదు, ఒక ఇది పార్టీ ఇది ఇది అని చెప్పి కానే కాదు, నేను ఫ్రెషర్ని అసలు యాక్చువల్లీ పాలిటిక్స్లో. సో నాకు ఇప్పుడు పోలేదండి, నేను యుఎస్లో చూశాను, ఇక్కడ చూశాను. సో ఇది ఏదో కార్పొరేట్ శక్తుల మీద నెట్టేయడం అయితే మీడియా మీద అయితే రెండో విషయం చెప్తాను. మీరు వారు ఒక అక్యుజేషన్ చేశారు, సుప్రీంకోర్టు ఇంతకు ఎవరు వెళ్ళారండి? గవర్నమెంట్ వెళ్ళిందా? సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళారు ఇంతకీ? ఎవరో ప్రైవేట్